ఖమ్మం జిల్లా మదిరి పట్టణంలో మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి నాయకులకు అందజేశారు. నిన్ను నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి భవిష్యత్తులో రాజకీయంగా అత్యున్నత స్థానంలో ఉండాలని అందరూ కోరారు. అనంతరం మదిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల నాయకులు మదిర పురవీధులలో శ్రీనన్న నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో మెయిన్ రోడ్ మీదుగా ఫ్లైఓవర్ ఎక్కి ఆర్వీ కాంప్లెక్స్ మీదుగా రెడ్డి గార్డెన్స్ వరకు భారీ బైక్ ర్యాలీగా చేరుకున్నారు. రెడ్డి గార్డెన్స్ నందు ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ కోట రాంబాబు ఘనంగా ప్రారంభించారు. దాదాపు 200 మంది రక్తదానం చేసి శ్రీనివాస రెడ్డి మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. మాజీ భద్రాచలం కస్టమర్ చైర్మన్ డిసిసిబి డైరెక్టర్ శ్రీ అజూర్ వెంకటేశ్వర గారు, డాక్టర్ కోట రాంబాబు గారు, తలేం కానీ అటు అటెల్